ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తన వ్యాపార క్షేత్రంలో ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఆయన ఆవుల కోసం వచ్చి గడ్డి కోస్తుండగా ఉంగరం జారిపడింది. దీంతో రాజకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని వ్యాపార క్షేత్రానికి పంపించారు. కొన్ని నిమిషాల్లో ఉంగరాన్ని కనుగొన్నారు పోలీసులు. రాజకొండ సిపికి వారి టెక్నికల్ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు ప్రభాకర్. గ్రామంలో నా వ్యాపార క్షేత్రం ఉంది. వ్యాపార క్షేత్రంలో తోటమాలి నిన్న అస్వస్థ గురయ్యాడు. నేను మధ్యాహ్నం వచ్చేటువంటి సమయంలో ఆవులు ఆ కొంచెం అరవటం చూసి అరే గడ్డి వేయలేదా అనిపించి కొంత గడ్డి కోద్దాం అని చెప్పని నేను అక్కడ వరిగడ్డి కోసం అని చెప్పని మరి పచ్చిగడ్డి కోసం అని చెప్పని నేను కొయ్యటం ప్రారంభించాను. కొద్దిసేపు కోసిన తర్వాత సడన్గా నా ఉంగరం పడిపోయిందని అనిపించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిసరాలంతా కూడా వెతికినా కూడా కనబడలేదు. ఈ విషయాన్ని రాచకొండ సిపి గారికి విషయంగా మరి చేర్చడం జరిగింది. మన సిపి గారు ఈ రకంగా జరిగింది కొంత మీరు సహకారం అందించి ఒక ఉన్నత స్థాయి సాంకేతిక బృందాన్ని పంపిస్తే మంచిదని చెప్పాను. వెంటనే నువ్వేమి దీని గురించి దిగులు చెందక్కర్లే అని చెప్పని ఈరోజు ఉదయమే ఈ యొక్క నా వ్యవసాయ క్షేత్రానికి మరి ఉన్నత స్థాయి సాంకేతిక బృందం వచ్చి దీన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిమిషాల్లోనే వారి యొక్క అపార అనుభవాన్ని చూపే విధంగా చాటే విధంగా నిమిషాల్లోనే ఆ ఉంగరాన్ని కనుగొనటం నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం అని చెప్పిస్తూ ఈ యొక్క యంత్రాంగం అంటే పోలీస్ యంత్రాంగంలో ఎన్ని రకాల సేవలు ఉన్నాయి, ఎన్ని రకాల పరిశోధనలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా విషయాలని గుర్తించడంలో ఎంత ఆరితేరారని చెప్పని అనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాచకొండ సిపి గారికి ధన్యవాదాలు, వారి యొక్క బృందానికి మరీ మరీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నవరత్నాల ఉంగరం అత్యంత విలువైనటువంటి ఉంగరం, స్వామీజీలు మరి విశేషంగా పూజ చేసి నాకు అందించినటువంటి ఒక ఉంగరంకి ఒక బలమైనటువంటి శక్తి ఉంది అనేటువంటి భావనతో నేను సిపి గారిని కోరటం, సిపి గారు పంపటం, పంపిన ప్రకారంగా బృందం ఉదయమే రావటం, వచ్చి పరిశీలించటం, నిమిషాల మీద దాన్ని వెలికితీయటం మరొకసారి నన్ను ఎంతో ఆశ్చర్యచకితుని చేయటమే కాకుండా ఆనందింపజేసిందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.